హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌరవ్ హంటింగ్ సిరీస్. మీరు ఇష్టపడే మిస్టరీ, సస్పెన్స్ అండ్ సైకో కిల్లర్ మూవీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో 2010లో రిలీజ్ అయిన బ్రూటల్ సైకో కిల్లర్ మూవీ ఐ సా ది డెవిల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని బేస్ చేసుకుని చాలా సైకో కిల్లర్స్ మూవీస్ వచ్చాయి. ధృవ మూవీలో ఉండే బగ్ గేమ్, అలాగే బాలీవుడ్లో వచ్చిన ఏక్విలన్ ఈ మూవీ నుంచే ఇన్స్పైర్ అయినవి. కానీ ఈ మూవీలో ఉండే బ్రూటల్ సీన్స్ మీకు ఏ మూవీలో కనిపించవు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. కట్ చేస్తే హీరోయిన్ మంచు కురుస్తున్న రాత్రి వేళలో కార్లో వెళ్తూ ఉంటుంది. సడన్గా ఆమె కార్ పాడవడంతో తన భర్త అయిన కిమ్కి కాల్ చేసి ఏదైనా వెహికల్ పంపించమని అడుగుతుంది. అలా మాట్లాడుతుండగా సైకో కిల్లర్ ఆమె వద్దకు వచ్చి, మీ కార్ టైర్ ఎయిర్ లీక్ అయిందని చెప్పి నేను మీ కార్ టైర్ చెక్ చేస్తాను అని చెప్తాడు. అదే విషయం తన భర్త అయిన కిమ్కి చెప్పగా అతను, తనకి చెప్పు, వేరే కార్ వస్తుందని, నువ్వు మాత్రం కార్ డోర్ ఓపెన్ చేయవద్దని చెప్తాడు. తర్వాత సైకో కిల్లర్ ఆమె వద్దకు వచ్చి, మీ కార్ టైర్ కంప్లీట్గా మునిగిపోయింది, దానికి బదులుగా ఆమె థ్యాంక్ యూ, వేరే కార్ వస్తుంది, నేను అందులో వెళ్తాను అని చెప్తుంది. ఇక అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అతని కార్ అక్కడి నుండి వెళ్ళకపోవడంతో హీరోయిన్ తన కార్ లైట్స్ ఆన్ చేస్తుంది. ఒక్కసారిగా సైకో కిల్లర్ హ్యామర్తో తన కార్ అద్దాలను పగలగొట్టి ఆమె తలపై హ్యామర్తో గట్టిగా కొడుతూ ఉంటాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోవడంతో ఇక ఆమెను తన చోటికి తీసుకొని వెళ్తాడు. తరువాత అతను ఆమెను చంపడానికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ దయచేసి నన్ను చంపకు అని ప్రాధేయపడుతుంది. అప్పుడు అతను ఎందుకు అని అడుగుతాడు. ఆమె నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది విన్న సైకో కిల్లర్ ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెను ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటాడు. అలా నరుకుతుండగా ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ అక్కడే ఉన్న డ్రైనేజ్ దగ్గర పడిపోతుంది. తరువాత ఆమెను ఒక బాక్స్లో తీసుకొని వెళ్ళి ఒక చోట పడేస్తాడు. తర్వాత ఒక బ్రిడ్జ్ కింద ఒక పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు. అతనికి ఒక కవర్ దొరుకుతుంది. అందులో ఏముందో చూద్దామని అనుకుంటాడు. తీరా చూస్తే అందులో హీరోయిన్ చెవి కనిపిస్తుంది. వెంటనే తన అమ్మకు విషయం చెప్పగా మొత్తం పోలీసులు అక్కడ సెర్చ్ చేయడం మొదలు పెడతారు. అలా సెర్చ్ చేస్తూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక తల కనిపిస్తుంది. అది చూసిన అతను వణికిపోతాడు. మీడియా కూడా అక్కడే ఉండడంతో సీక్రెట్గా ఆ తలను బాక్స్లో వేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు. సడన్గా బాక్స్ కింద పడిపోతుంది. అది చూసిన హీరో కిమ్ ఒక్కసారిగా షాక్ అయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తన భార్యకి ప్రామిస్ చేస్తాడు, వాడికి 1000 రెట్లు పెయిన్ అంటే ఏంటో చూపిస్తాను. తరువాత తన బాస్ దగ్గరికి వెళ్ళి లీవ్ కావాలి అని అడుగుతాడు. తన బాస్, ఇప్పుడు అర్జెంట్ వర్క్స్ ఏమీ లేవు కాబట్టి కొన్ని నెలలు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. కానీ కిమ్, 2 వారాలు చాలు, తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతాను అని చెప్తాడు. నెక్స్ట్ తన కొలీగ్ని ఒక GPS డివైస్ అడగ్గా అతను దాన్ని తీసుకుని వచ్చి కిమ్కి ఇస్తాడు. ఇక హీరోయిన్ ఫాదర్ ఆల్రెడీ రిటైర్డ్ పోలీస్ అవడంతో కిమ్ తన వద్దకు వచ్చి క్రిమినల్స్ లిస్ట్ కావాలి అని అడుగుతాడు. దానికి అతను పోలీసులు సస్పెక్ట్ చేస్తున్న 4 వీళ్ళు అని చెప్పి ఆ 4 ఫొటోస్ అతనికి ఇస్తాడు. తరువాత హీరో ఒక్కొక్కరిని తన ఫోన్లో ఫోటో తీసుకొని సేవ్ చేసుకుంటాడు. అయితే కిమ్ ఫస్ట్ సస్పెక్ట్ ఇంటికి వెళ్ళగా అతను ఫోన్ వీడియోస్ చూస్తూ ఉంటాడు. కిమ్ అతను ఎందుకు పనికి రాకుండా కిరాతకంగా కొడతాడు. అలా కొట్టి తన దగ్గర ఉన్న ఫోటో చూపించి, ఇది గుర్తుపట్టావా అని అడుగుతాడు. అతను నాకు తెలీదు అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ సస్పెక్ట్ని కారుతో ఫాలో చేస్తూ ఉంటాడు. అతన్ని కూడా కారుతో గుద్దేసి కొట్టి అతను కూడా ఈ పని చేయలేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. తరువాత కిమ్ రెస్ట్ తీసుకుందామని రూమ్కి వెళ్తాడు. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో 3వ సస్పెక్ట్ ఫోటో తీసుకొని చూస్తూ ఉంటాడు. తరువాత ఒక అమ్మాయి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సైకో కిల్లర్ ఆమె వద్దకు వచ్చి, ఈ టైంలో బస్సెస్ ఉండవు, నేను డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. అలా కారులో వెళ్తుండగా ఆమె, ఇది స్కూల్ వ్యానా అని అడుగుతుంది. దానికి అతను సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న పైప్తో ఆమె తలపై గట్టిగా కొడతాడు. ఆమెను కూడా తన చోటుకు తీసుకువెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. తరువాత కిమ్ మూడో సస్పెక్ట్ ఇంటికి వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చానని చెప్పి అతని అడ్రస్ కనుక్కుంటాడు. కిమ్ ఇమ్మీడియట్గా ఆ అడ్రస్కి వెళ్ళగా అక్కడ అతను ఉండడు. కానీ తన ఫియాన్సీ రింగ్ కిమ్కి దొరుకుతుంది. దాంతో తన భార్యని అత్యంత కిరాతకంగా చంపింది అతనేనని తెలుసుకుంటాడు. తరువాత సైకో కిల్లర్ స్కూల్ వ్యాన్లో పిల్లల్ని ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అందులో ఒక అమ్మాయి పైన సైకో కిల్లర్ కన్ను పడుతుంది. ఇక ఆమెను రేప్ చేద్దామని అనుకుంటాడు. అలా రేప్ చేయబోతూ ఉండగా ఎవరో వచ్చిన సౌండ్స్ కిల్లర్కి వినిపిస్తాయి. ఇక అక్కడ ఉన్న కొడవలి పట్టుకొని మెల్లగా నడుస్తూ చూస్తూ ఉంటాడు. సడన్గా ఒక డోర్ ఓపెన్ చేసుకొని ఎవరో వస్తారు. ఎవరా అని సైకో కిల్లర్ లైట్స్ ఆన్ చేస్తాడు. తీరా చూస్తే కిమ్ ఉంటాడు. ఇక ఈ సీన్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక సైకో కిల్లర్ హీరోని చూసి నువ్వు ఒంటరిగా వచ్చావా, నువ్వు పోలీసా, కానీ నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అని చెప్పి హీరోని చంపడానికి వస్తాడు. ఇక హీరో అతన్ని అత్యంత కిరాతకంగా కొట్టి తన దగ్గర ఉన్న GPS ట్రాకర్ని అతని నోట్లో వేస్తాడు. కిమ్ అతని లెఫ్ట్ హ్యాండ్ స్మాష్ చేసి అతనిపై డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. తరువాత సైకో కిల్లర్ ఒక ట్యాక్సీలో వెళ్తూ ఉంటాడు. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ అతన్ని చాలా విసిగిస్తాడు. అప్పటికే హీరో కొట్టిన దెబ్బలకు తీవ్ర కోపంగా ఉన్న అతను ఒక్కసారిగా కత్తి తీసుకొని ట్యాక్సీ డ్రైవర్ బ్యాక్ సీట్లో ఉన్న కస్టమర్ని కూడా పొడిచి చంపేస్తాడు. ఇక సైకో కిల్లర్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఇక అక్కడ ఉండే ఒక నర్స్ని చూస్తాడు. ఇక ఆమెతో కూడా అసభ్యకరంగా మాట్లాడి ఆమెను కూడా రేప్ చేద్దామని అనుకుంటాడు. ఇక అదంతా వింటున్న హీరో ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి అతన్ని మళ్ళీ కిరాతకంగా కొడుతూ ఉంటాడు. అలా కొట్టి అతనితో చెప్తాడు, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ముందు ఇంతకంటే భయంకరంగా ఉంటుందని చెప్పి కత్తితో అతని నరం తెంపేస్తాడు. తరువాత అతన్ని కారులో ఒక దగ్గర పడేస్తాడు. నెక్స్ట్ సైకో కిల్లర్ అతనికి తెలిసిన ఒక ఇంటికి వెళ్తాడు. అతను కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఇక అతను సైకో కిల్లర్తో చెప్తాడు, ఇతను ఖచ్చితంగా నువ్వు చంపిన అమ్మాయిలకు సంబంధించిన వాడే అని. ఎలాగైతే నువ్వు మనుషుల్ని చంపి ఎంజాయ్ చేస్తున్నావో అతను కూడా నిన్ను హింసించి ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నిన్ను మళ్ళీ మళ్ళీ పట్టుకొని హింసించి వదిలేస్తున్నాడు. సరే, నువ్వు టైట్ అయిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఒక అమ్మాయిని చంపడానికి తీసుకొని వెళ్తాడు. ఇక ఆ అమ్మాయిని చంపుతున్నప్పుడు ఏదో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని చూడ్డానికి వెళ్తాడు. తిరిగి చూస్తే అమ్మాయి ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చూస్తూ ఉంటాడు. సడన్గా హీరో కనిపిస్తాడు. అది చూసి సౌండ్ చేయకుండా లోపలికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. మరోవైపు సైకో కిల్లర్ అతను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత అతను కత్తి తీసుకొని కిమ్ని చంపుదామని కత్తి దూస్తాడు. కానీ హీరో అతన్ని కొట్టి చేయి విరిచేసి తన దగ్గర ఉన్న కత్తితో అతని చేతిని కుచ్చి మరో చేతిని కట్టేస్తాడు. సౌండ్స్ రావడంతో సైకో కిల్లర్ అక్కడ ఉన్న గన్ తీసుకొని వస్తూ ఉంటాడు. మరోవైపు హీరో అతనితో చెప్తాడు, ఫస్ట్ చేతులు కాళ్ళు, తర్వాత తల, ఎలాగైతే మీరు అందరినీ నరుకుతున్నారు, ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పి అతని చేయి నరకబోతూ ఉంటాడు. అదే సమయంలో సైకో కిల్లర్ హీరోను చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇమ్మీడియట్గా అతను తన గన్తో హీరోని షూట్ చేస్తాడు. కానీ హీరో తప్పించుకొని పై ఫ్లోర్ నుంచి వచ్చి అతని తలపై గట్టిగా కొడుతూ ఉంటాడు. తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. నెక్స్ట్ తన కొలీగ్ వచ్చి GPS క్యాప్సిల్ ఎలా పనిచేస్తుంది అని కిమ్ని అడగ్గా కిమ్ ఆగు అని చెప్పి సైకో కిల్లర్ ఉన్న బెడ్ దగ్గరకు వెళ్ళి చూస్తాడు. కానీ అతను అన్కాన్షియస్లో ఉంటాడు. అది చూసి కిమ్ వెళ్ళిపోతాడు. కానీ నిజానికి ఆ మాటలు అతను విన్నాడు. తరువాత సైకో కిల్లర్ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ మాటలన్నీ కిమ్ వింటున్నాడని. సైకో కిల్లర్ కిమ్తో చెప్తాడు, ఇది నిజంగా ఫన్ గేమ్, ఇప్పటి వరకు ఇలాంటి గేమ్ నా లైఫ్లో చూడలేదు, నాకు తెలుసు నువ్వుగెవరో అని చెప్పి తన వైఫ్ పేరు చెప్తాడు. నీకు తెలియదు నువ్వు మిస్టేక్ చేసావని, నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు, నువ్వు ఖచ్చితంగా బాధపడతావు, నన్ను చంపకుండా ప్రాణాలతో ఎందుకు విడిచిపెట్టావు. నీ వైఫ్ తను చనిపోబోతున్నప్పుడు నాతో చెప్పింది తను ప్రెగ్నెంట్ అని, నన్ను ప్రాధేయపడింది చంపొద్దని అని కిమ్తో చెప్తాడు. ఇక కిమ్ కారులో ఫాస్ట్గా వస్తూ ఉంటాడు అతన్ని పట్టుకుందామని. అప్పటికే సైకో కిల్లర్ తన బాడీలో ఉన్న GPS క్యాప్సిల్ని తీసేసి వేరే వాళ్ళ బాడీలో పెడతాడు. అలా పెట్టేసి కారులో వెళ్ళిపోతాడు. ఇక కిమ్ అతని కోసం చూస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడు అని. నెక్స్ట్ సైకో కిల్లర్ హీరోయిన్ ఫాదర్ని తన సిస్టర్ని కిరాతకంగా చంపేసి పోలీసులకి లొంగిపోదాము అని అనుకుంటాడు. విషయం తెలుసుకున్న కిమ్ తన కార్ డోర్ని పగులగొట్టుకొని పోలీసుల కంటే ముందే వచ్చి తనని తన కారులో ఎక్కించుకొని తన భార్యను చంపిన ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. తర్వాత చాలాసేపు కిమ్ సైకో కిల్లర్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇక సైకో కిల్లర్ నన్ను వదిలై ఐఎమ్ సారీ అని చెప్తాడు. అది విన్న కిమ్ నువ్వు భయపడ్డావా అని అడుగుతాడు. దానికి బదులుగా సైకో కిల్లర్ నాకు పెయిన్ అంటే తెలియదు, భయం అంటే అసలే తెలియదు అని చెప్పి నువ్వు నా నుంచి ఏమీ తీసుకోలేవు, నువ్వే నీ వాళ్ళందరినీ పోగొట్టుకొని లాస్ అయ్యావు అని చెప్తాడు. అది విన్న కిమ్ అతన్ని చంపకుండా ఒక సెటప్ చేసి GPS డివైస్ కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. ఆ సెటప్ ఏంటి అంటే అతని నోట్లో ఉన్న తాడు జారిపోయినా అలాగే అక్కడ ఉన్న డోర్ ఓపెన్ అయినా అతని తల తెగిపడుతుంది. తర్వాత సైకో కిల్లర్ పేరెంట్స్ వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. సైకో కిల్లర్ నోట్లో ఆల్రెడీ తాడు ఉండడంతో అతను ఏమి చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు. ఫైనల్గా సైకో కిల్లర్ నోట్లో నుంచి తాడు జారిపోతుంది. అదే సమయంలో డోర్ కూడా ఓపెన్ కావడంతో అతని తల తెగిపడుతుంది. అది చూసిన తన తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇక కిమ్ కూడా తన వాళ్ళని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.